ఏపీ వర్సెస్ వైసీపీ. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఎప్పుడు కూడా ఉప్పు నిప్పు అన్నట్లుగానే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో అయితే ఇంకాస్త హాట్ హాట్ గానే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతూ ఉన్నాయి. నెల్లూరు సంగం ఆనకట్ట దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆనకట్ట దగ్గర వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రెండు పార్టీల కార్యకర్తలు కూడా తోపులాటకు దిగారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణిని హౌజర్ చేశారు పోలీసులు. ఇక కనుమూరు కాలువ పరిశీలనలకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగానే ఆయన్ని హౌజర్ చేశారు పోలీసులు. కాకాణి నివాసం దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కాకాణి హౌజ్ అరెస్ట్ కు నిరసనగా వైసీపీ నేతలు అక్కడ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వ్యవసాయం చేస్తూ 4 లక్షలు సంపాదిస్తున్నారు రాజన్న గారు. మీరు వారి నుండి ఈ ఫార్మింగ్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, కాకాణి హౌస్ అరెస్ట్ తర్వాత ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా కాకాణి నివాసం వద్దే పోలీసులు ఉన్నారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. అక్కడ టీడీపీ కార్యకర్తలు ఇప్పటికీ వెళ్ళాలనుకున్నటువంటి కనుపూరు కాలువ సంఘం ఆనకట్ట వద్ద టీడీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ ముందుగానే చేరుకున్నారు. కాకాణి గౌతమ్ రెడ్డి ముందుగా వచ్చే రావడానికి ముందుగానే అయితే ఇరు వర్గాలకు కూడా అక్కడ వాదన జరిగింది. కొంత ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా, కాకాణి గౌతమ్ రెడ్డి ఫ్లెక్సీలు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి టెంట్లన్నీ కూడా టీడీపీ కార్యకర్తలు తొలగించారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి కారణంగా ఇప్పుడు కాకాణి గౌతమ్ రెడ్డి అక్కడికి వెళితే మళ్ళీ కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు, అందులోనూ అనుమతి లేకుండా వెళ్ళడం కూడా సరైంది కాదు అని పోలీసులు వారించి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎందుకు అనుమతి కావాలని పోలీసులు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మీరు ఆపినప్పటికీ నేను ఖచ్చితంగా వెళ్ళి తీరుతానన్నటువంటి విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. సో పోలీసుల విజ్ఞప్తితో కొద్దిసేపు ఆయన ఇంట్లోనే ఉంటూ ఉన్నారు, మీడియాతో మాట్లాడారు. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మార్గ మధ్యలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి బయలుదేరినా కూడా అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్తారు.